రావు గారు, మేము ముందు అడిగినటువంటి ప్రశ్నలు మీరు కంటిన్యూ చేయండి. గౌతమ్ రెడ్డి గారు వివాదాస్పద వ్యాఖ్యలు వంగవీటి మోహన్ రంగ గారిపై చేసినా గానీ అతనికి క్యాబినెట్ ర్యాంక్ పదవి వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. ఎస్ కంటిన్యూ సార్. చెప్పేది ముందు కూడా నాకు 2 నిమిషాలు సమయం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు వర్తలు ఇద్దరు కూడా నాకన్నా వయసులో కొంచెం పెద్దవాళ్ళే, ఎందుకంటే ఆల్మోస్ట్ 60 ఏళ్ళ ఉంటుంది. కానీ 2 తప్పు మాటలు మాట్లాడారు సార్. ఒకళ్ళు రాము గారు అన్నారు బానిసత్వంలో బతుకుతున్నారు అని అన్నారు. దానికి కారణం కుల సంఘాలు సార్. ఇప్పటి ముప్పటిగా రాష్ట్రంలో 70-80 నుంచి 100 కుల సంఘాలు పెట్టుకుని విజిటింగ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు ప్రింటింగ్ కి డబ్బులు ఉన్న 10 రూపాయలు ప్రింటింగ్ చేసుకోవాలి. అవసరం లేదండి. అందువల్ల ఈ నాయకులందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళని నమ్మారు సార్, అసలైన వాళ్ళని నమ్మలేదు. ఒకటి. రెండో విషయం సార్, మీరు గౌతమ్ రెడ్డి గారి విషయం అన్నారు సార్, వాళ్ళు అధికారంలో ఉన్నారు సార్, అధికారంలో ఉన్నారు. వాళ్ళ ఎజెండా ఏంటి సార్? వంగవీటి రంగ అనే పేరుని సమాజంలో వినపడకుండా చేయాలనేది వాళ్ళ ఎజెండా సార్. అయినప్పటికీ మీకు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసి చూసుకోండి. రాధాబాబు గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన కారణం ఒకటే సార్, వంగవీటి రంగా గారి విగ్రహాలను ఓపెనింగ్కి వెళ్ళొద్దు అని ఆపటం వల్ల సార్. ఎందుకు సార్ భయం దేనికి సార్? ఆఖరికి ఒక విగ్రహాన్ని చూసి కూడా మీరు భయపడుతున్నారంటే దాని గురించి నేనెందుకు వెళ్ళాలి? నా తండ్రికి అభిమానులు ఉన్నారు, నేను విగ్రహం ఓపెనింగ్కి వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటి అని అడిగారు. దాని గురించి ఆయన బయటకు వచ్చారు వెంటనే. సదర గౌతమ్ రెడ్డి గారు కామెంట్లు చేయటము, వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తులకి వాళ్ళు మంచి పోస్టులు ఇచ్చుకున్నారు సార్. ఇది మీకు. నెక్స్ట్, రంగా గారికి ఇతర కులాల్లో ఎటువంటి అభిమానం లేదన్నారు సార్, అది ఉత్తిమాట, చాలా తప్పు సార్. రంగా గారికి అభిమానులు ఉన్నారు కాదండి. 70 కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 సంవత్సరంలో జైల్లో ఉండి కార్పొరేటర్ గా గెలిచారు. ఓన్లీ కాపు సామాజిక వర్గం సపోర్ట్ ఉంటేనే కాదండి, అన్ని నిమ్న వర్గాలలో రంగా గారికి విపరీతమైనటువంటి అభిమానం ఉంది. 130 కాలనీలలో ఆయన విగ్రహాలు ఇప్పుడు ఓన్లీ విజయవాడ సిటీలోనే ఉన్నాయండి. అవునండి. ఈవెన్ ఒక విజయవాడ సిటీనే కాదు సార్, మీరు రాష్ట్రంలో అంతేందుకు సార్? ఒక ఈ దేశంలో అత్యధిక విగ్రహాలు ఉన్న ఒక వ్యక్తులు తీసుకుంటే ఒక అంబేద్కర్ గారే కనబడతారు, నెక్స్ట్ రంగా గారే కనబడతారు సార్, ఇంకెవరు కనబడరండి. అది అన్ని కులాల్లో ఉన్న అభిమానం సార్. అది ఒక కులంలో కాదు సార్, ఒక కాపు కులంలో ఉందని నేను చెప్ప. ఆయన జంజాల శంకర్ గారు బ్రాహ్మణి, ఆయన మేయర్ చేశారు. మీసాల రాజారావు గారు డిప్యూటీ మేయర్ చేశారండి. ఎస్సీ కులస్తులు, ఎస్టీ కులస్తులు. ఎందుకండి ఎక్కడండి ఇవన్నీ? ఆయన ఆమరణ చేసిందే దళితుల గురించి. టెక్నికల్ ఇష్యూ అండి. అందే సత్యం గారు, కాపులను